చదువుల తల్లి సాక్షాత్తు సరస్వతీదేవి కొలువున్న నిర్మల్ జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా 10వ తరగతి ఫలితాల్లో ఈ జిల్లా మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా 2వసారి. గత ఏడాది కూడా 10 ఫలితాల్లోనూ ఈ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది 99.09% ఫలితాలతో మరోసారి నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 8,923 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 8,823 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆ జిల్లా యంత్రాంగంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా 2వసారి జిల్లా మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమని ఆ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాను 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఇతర అధికారులను, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఫలితాల్లో ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోనూ మెరుగైన ఫలితాలే వెలువడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లోనూ 50 ఆశ్రమ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా మొత్తంలో 92.93% ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే 17వ స్థానంలో నిలిచింది. మొత్తం 10,374 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం 88.68% ఫలితాలతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలవగా ఈ ఏడాది ఫలితాల్లో 2 స్థానాలు పైకి ఎగబాకింది. కాగా మంచిర్యాల జిల్లా 92.42% ఫలితాలతో 20వ స్థానంలో నిలవగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 83.29% ఫలితాలతో 31వ స్థానంలో నిలిచింది. విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో మా అబ్బాయి 10కి 10 గ్రేడ్ పాయింట్ సాధించడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మా జిల్లాలో మంచి రిజల్ట్ వచ్చింది. ఈసారి కూడా మా జిల్లాలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. దీనికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్గా నిలిచిన విద్యార్థులకు మాకైతే చాలా సంతోషం ఉంది. ఆ పిల్లలు కూడా చాలా కష్టపడి చదివిండ్రు.